ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ, ಮಾತೃಭ್ಯೋ ನಮಃ, ಪಿತೃಭ್ಯೋ ನಮಃ, ಶ್ರೀ ವಿಜಯ ದುರ್ಗಾ ಪರಾದೇವತಾಭ್ಯೋ ನಮಃ. ಕರ್ಮ ಸಿದ್ಧಾಂತವನ್ನು ಅನುಸರಿಸಿ, ಅಲ್ಲದೇ ಭಕ್ತಿ ಸಿದ್ಧಾಂತವನ್ನು ಅನುಸರಿಸಿ, ಅಲ್ಲದೇ ಕರ್ಮ ಭಕ್ತಿ ಕಾಣಟುವಂಟಿವಿ ಕೂಡ ಮಾನವ ಜನ್ಮಕ್ಕೆ ಅನುಗುಣಂಗಾ ఒక వ్యక్తి తాను ఆచరించేటటువంటి తన కార్యక్రమాలకు సంబంధించినంత వరకు తాను భగవంతుడిని నమ్మినా నమ్మకపోయినా కూడా భగవంతుడు ప్రతి ఒక్కరిలో కూడా అందరూ తనవారే అనేటటువంటి ఒక చక్కటి సంకల్పంతో ఒక వైశిష్ట్యమైనటువంటి గొప్ప కార్యక్రమాలతో స్వామి యొక్క అనుగ్రహపూర్వకంగా ఎవడు తన ధర్మాన్ని విద్యుక్తంగా అద్భుతంగా నిర్వహణ చేస్తూ ఉంటాడో అలా నిర్వహణ చేస్తూ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆయన అనుగ్రహం ఉండి తీరుతుంది. అంటే భగవంతుడిని నమ్ముకున్నటువంటి వాడికి వాడి కర్మని వాడు ఆలోచిస్తూ ఆ తర్వాత భారం భగవంతుడి మీద వేస్తే తప్పనిసరిగా ఆయన చేయవలసినటువంటి కార్యక్రమాలను ఆయన సంకల్పిస్తాడు. ఈ యొక్క సిద్ధాంతాన్ని అనుసరించి ఈ కార్యక్రమాలన్నీ ఉద్దేశించి మనం కనుక జీవితాన్ని అన్వయించుకుంటూ ముందుకు వెడితే తప్పకుండా ప్రతి కార్యక్రమానికి ఆయన బాధ్యత వహిస్తారు. ఆయనే అన్ని దగ్గర ఉండి చూసుకుంటారు. ఇటీవల కాలంలో మరి దారుణమైనటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయండి, చాలా దారుణమైనటువంటి పరిస్థితులు. ఏ వ్యక్తి ఎందుకోసం అవతల వారిని విమర్శించాలని సంకల్పిస్తాడో కారణం అతనికి తెలియదు. ఏ వ్యక్తి ఎందుకోసం సొసైటీలోకి వచ్చి తనకి తానుగా 10 మందిని ప్రేరేపించి 10 మందితో తన కార్యక్రమాలకు సంబంధించినంత వరకు వారందరినీ ఆకట్టుకోవాలని ప్రయత్నం చేసి విఫలమైనప్పుడు ఈ సంఘం మీద ఒక రకమైన కక్ష పెంచుకొని వాళ్ళందరినీ బాధ పెట్టాలి, వాళ్ళందరినీ ఏడిపించాలనే ఆలోచన ఎందుకు వస్తుందో కూడా అర్థం కానటువంటి మనుషులు కనిపిస్తున్నారు. ఇది కాకుండా ఎంతో దయనీయమైనటువంటి పరిస్థితులు మరీ దారుణంగా, చాలా దారుణంగా ఇటీవల కాలంలో నడుస్తున్నటువంటి కార్యక్రమాలని చాలా మనసుకి కొంత ఇబ్బంది పడే ఈరోజు మేము ముందుకు వస్తూ ఉన్నాను. నేను ఒక ఆశ్రమానికి వెళ్ళానండి. ఆ ఆశ్రమానికి వెళ్ళినప్పుడు ఎక్కడో లేదండి, నేను శృంగేరి పీఠంకి వెళ్ళాను. అలాగే శంకర భగవత్పాదుల యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని పొందినటువంటి శంకర మఠం కంచికి వెళ్ళాను. ఇంకా అనేక మంది పీఠాధిపతులను అందరినీ కూడా సందర్శించాము. ఆ సందర్శించినటువంటి అనేక మంది యొక్క అనుగ్రహాన్ని సంపూర్ణంగా తీసుకున్నప్పుడు అక్కడ కొన్ని నియమ నిబంధనల్ని గమనించాం. ఆ నియమ నిబంధనలను అనుసరించి ఏ వ్యక్తి కూడా వారి దర్శనానికి వెళ్ళి వారి అనుగ్రహాన్ని పొందాలని ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు కూడా పొరపాటున కూడా ఆ యొక్క స్వామీజీల్ని స్పృశించడం కానీ, అంటే తాకటం కానీ, వారిని దగ్గరికి వెళ్ళి వారితో పలకరించే భాగ్యం కానీ, ఇవి రెండింటినీ కూడా వారు తెలిసి కానీ తెలియక కానీ జరిపితే ఆ జరిపినటువంటి కారణం చేత తిరిగి మళ్ళీ వాళ్ళు శుద్ధి చేసుకోవడానికి అంత ఎంతో శ్రమ పడాల్సి వస్తూ ఉంటుంది. అందుకే పాద పూజ ఇటువంటివి కూడా చేస్తే వారి పాదకులకి తప్పిస్తే ఏ సందర్భంలో కూడా ఈ కార్యక్రమాలు చేయరు. మరి భగవంతుని చేత సృష్టింపబడ్డటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి ఇన్ని నియమ నిబంధనలు ఉన్నప్పుడు ఒక బ్రహ్మచారిగా ఉండి ఒక మనకు అందరినీ కూడా అనుక్షణం అనుగ్రహిస్తూ రక్షిస్తూ ఉన్నటువంటి ఒక మహానుభావుడు నిజంగా ఈరోజు పేరుకు కేరళలో ఉన్నప్పటికీ కూడా ఎక్కువ భాగం అంతా కూడా ఆంధ్ర కావచ్చు, తమిళనాడు కావచ్చు, ఇటువంటి ప్రాంతాల నుంచి అంతా కూడా వెళ్ళి ఆ వెళ్ళినటువంటి వారంతా కూడా స్వామి అనుగ్రహంతో సంపూర్ణంగా మనమంతా కూడా ఆయన ఆయన ద్వారా మన అభీష్టాలన్నీ నెరవేర్చుకుంటూ ఆయనకి చెల్లించేటటువంటి ఒక ఇరుముడి ద్వారా మన యొక్క దీక్షని సంపూర్ణంగా నెరవేర్చుకుంటూ అద్భుతమైన ఫలితాలను సాధిస్తున్నటువంటి ఒక అద్భుతమైన క్షేత్రం ఈరోజు మనం శబరిమల. ఈ శబరిమల క్షేత్రంలో ఇంత అత్యంత అద్భుతమైన ప్రామాణికమైనటువంటి ఆ క్షేత్రానికి అధిపతిగా ఉన్నటటువంటి ఆ యొక్క పాలకుడు, అలాగే భగవంతుడు, అలాగే ఎంతోమందికి దీక్షాపరంగా అవసరమైనటువంటి శక్తినిచ్చి ఆ దీక్షలనంతా కూడా సంపూర్ణం చేయిస్తూ పెద్దవాళ్ళందరికీ కూడా సంపూర్ణమైన ఆరోగ్యాన్ని ప్రసాదిస్తూ పెద్దవాళ్ళకి పాటుగా యువకులకు కానీ, అలాగే మధ్య వయస్కులు కానీ వారి ధర్మాలలో వారికి ఎక్కడ లోటు లేకుండా
వారికి అవసరమైనటువంటి అన్ని స్థితిని ఇవ్వగలిగినటువంటి గొప్ప ఆ యొక్క అయ్యప్ప స్వామి వారి యొక్క అభీష్టాన్ని మనం ఇక్కడ ఏదో కొంత ఈ మధ్య కోర్టు జడ్జిమెంట్ రావడంతో మనసు కాస్త వికలం పడింది. నిజంగా ఏ భగవంతుడికైనా సరే, ఏ యొక్క మనిషికైనా సరే, ఎవరికైనా సరే వారికంటూ ఒక వ్యక్తిగత ఆలోచన ఉన్నప్పుడు ఆ వ్యక్తిగతమైనటువంటి ఆలోచన హక్కుని భంగం కలిగించడం అనేటటువంటిది ఎవరు చేసినా కూడా అది తప్పు అవుతుంది. ఒక క్షేత్రంలో, ఒక ప్రదేశంలో ఒక సన్యాసి ఉన్నాడండి, సన్యాసి దగ్గరికి వెళ్ళి నువ్వు పాదాలని దాకడానికి అర్హత లేనటువంటి పరిస్థితులు వస్తే భగవంతుడి సన్నిధికి స్త్రీ ప్రవేశం లేదు అని అన్నప్పుడు, స్త్రీ ప్రవేశం లేదు అనేటటువంటి పదాన్ని ఎందుకు పెట్టారో నాకైతే తెలియదు, కానీ అక్కడ చెప్పినటువంటిది అయ్యప్ప స్వామి వారు రజస్వల భావన కలిగినటువంటి స్త్రీలు ఎవరైనా సరే తెలిసి కానీ తెలియక కానీ, ఎందుకంటే కాలానుగుణంగా ఏ స్త్రీకి కూడా రజస్వల అనేటటువంటిది ఎప్పుడైనా సరే వారి వారికి 3 రోజులు ఈ యొక్క అంటు కార్యక్రమం ఏదైతే ఉంటుందో వారు ఆ 3 రోజులు ఆ కార్యక్రమంలో హార్మోన్లు ఏ సమయంలో ఏ రకంగా ఉత్పత్తి అవుతాయో, ఏ విధంగా వారు ఇబ్బంది పడతారో, ఏ విధంగా వారి శరీరంలో ఆ ఏర్పడినటువంటి కార్యక్రమాల యొక్క దేహంలో ఏర్పడేటువంటి హార్మోన్ల ప్రభావం చేత ఎప్పుడు వారు దూరం అవుతారో తెలియదు కాబట్టి, అటువంటి వారు ఈ యొక్క బ్రహ్మచారిగా ఉండేటటువంటి వారి దగ్గరికి వెళ్ళి కనిపించడం అనేటటువంటిది మన వేదాల్లో మన శాస్త్రాలను మనం తప్పుపడుతూ ఉన్నప్పుడు, మరి భగవంతుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఇలాంటి పరిస్థితి ఎదురైనప్పుడు అయ్యప్ప స్వామి ఎక్కడో కొండల మీద ఉంటారు, మనం కొండలు ఎక్కి నడవాలి. మనం నడిచేటప్పుడు పొరపాటున ఈ హార్మోన్ల యొక్క ఎఫెక్ట్ వల్ల స్త్రీ తెలుసో తెలియక అక్కడెక్కడో కనుక ఒకవేళ కనుక పూర్తిగా ఆవిడ ఏదన్నా కొంచెం దూరమైంది అనుకోండి, ఆ దూరం అయినప్పుడు ఆ సందర్భంలో వెనక్కి వెళ్ళలేక కిందకి పైకి రాలేక ఇటువంటి నానాయాతన పడేటటువంటి పరిస్థితులు ఉంటాయి. రెండవది ఆ సందర్భం ఉన్నటువంటి స్త్రీలలో ఎక్కువ మందికి ఇలా కొండలు ఎక్కడం అనేటటువంటిది జరిగినప్పుడు సైంటిఫిక్గా కూడా ఒక నియమం, ఒక రూల్ ఉంది, ఇలా కొండలు ఎక్కినటువంటి వారికి కొంత కడుపులో క్షుద్ధికి సంబంధించినటువంటి అనేకమైనటువంటి ఇబ్బందులు పడేటటువంటి సందర్భాలు కూడా మన పెద్దవాళ్ళు చెప్పి ఉన్నారు. మరి ఇన్ని పరిస్థితులు తెలిసినప్పుడు స్వామికి అభీష్టంగా చేయవలసిన మన కార్యక్రమాన్ని మనం చేసుకోకుండా, స్వామికి అనుగ్రహానికి పాత్రం కాకుండా ఈ విధమైనటువంటి పరిస్థితులు పరిణామాలు జరగడం కొంత బాధాకరంగా ఉంది. నా విన్నపం, పెద్దవాళ్ళు ఏదో ఆలోచన స్ఫూర్తిలో కొంత అసలే స్త్రీలకు ప్రవేశం ఉండకూడదు అనేటటువంటి భావన కోసంగా స్త్రీలకు ప్రవేశం ఉంటుందని ఏదైనా చెప్పి ఉంటారేమో నేను అనుకుంటున్నాను, కానీ యుక్త వయసులో ఇటువంటి ఆటంకాలని కలిగి ఉన్నటువంటి స్త్రీలు ఆ యొక్క కొండకి రావచ్చా రాకూడదు అనేటటువంటి దాని మీద ఒక సవ్యమైనటువంటి నిర్ధారణ కూడా ఇస్తే బాగుంటుందేమోనని నా అభిప్రాయం. ఎందుకంటే ఇలా ఇవ్వటం వల్ల ఇటు రెండు వైపులా కూడా, ఎందుకంటే మిగతా క్షేత్రాలు అనుకోండి ఓ స్త్రీగా అంటే కాస్త ముందుగానే ప్రికాషన్గా తెలుస్తుంది కాబట్టి ఆవిడ గుడి లోపలికి వెళ్ళక ముందనే జాగ్రత్త పడి ఎక్కడ నిలబడచ్చు. కొండకనుకోండి కొన్ని కిలోమీటర్లు దాటేసి పైకి వెళ్ళిపోయిన తర్వాత కిందికి రావాలంటే అక్కడేమి హెలికాప్టర్లు ఉండవు, అక్కడేమి ఇంకో రకమైన ట్రైన్ ఫెసిలిటీస్ లేవు, మరి ఆ స్త్రీ ఏం చేస్తుంది? అంత పరమ పవిత్రమైనటువంటి ఆ కొండ మధ్యలో ఏం జరుగుతుంది మనం ఆలోచించుకోవాలి కదండి. ఇప్పుడు మనం తిరుమల తిరుపతి దేవస్థానంలో ఒకవేళ చాలామంది ప్రశ్నించవచ్చు, మరి ఇదే విధంగా తిరుమల కొండ ఉంది కదా, మరి వేరే కొండలు ఉన్నాయి కదా అని. ఆ కొండకు చేరడానికి అవసరమైనటువంటి బస్సు ఫెసిలిటీ ఉంది, బస్సు నుంచి కావాలంటే దిగి రావచ్చు. తిరుమల శబరిమలకి ఆ పరిస్థితి లేదండి, శబరిమలలో ఎవరైనా కొండ ఎక్కితే మళ్ళీ దిగి వచ్చేంత వరకు అక్కడెక్కడ బస్సు ఫెసిలిటీస్ లేవు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు నడిచి రావాల్సిన పరిస్థితి వస్తే అంత పరమ పవిత్రమైనటువంటి కొండలో ఈ ఆటంకాల వల్ల ఏర్పడేటటువంటి అశుభాల గురించి నేను ఒక శాస్త్రం తెలిసిన వాళ్ళకి చెప్పేంత పరిస్థితి కాదు, శాస్త్రం తెలిసిన మీ అందరికీ కూడా ఆ పరిస్థితి ఏంటనేది తెలుసు. కాబట్టి దయచేసి పెద్దవాళ్ళు కూడా దీన్ని ఎక్కడో ఒక వ్యతిరేక భావంతో ఆలోచించకుండా మంచిగా దీని గురించి మనం ఆలోచిస్తే 10 మందికి దీన్ని ఉపయోగపెట్టడం వల్ల అందరికీ మంచి జరుగుతుందని నా అభిప్రాయం. దయచేసి నేను సుప్రీంకోర్టు వారు ఇచ్చినటువంటి జడ్జిమెంట్కు ఇంకో దాని గురించి వ్యతిరేకమని కాదండి, శాస్త్రాలు ప్రమాణాలు అనేటటువంటి వాటిని అర్థం చేసుకొని అందులో ఉండేటటువంటి విషయాలు, దాంట్లో ఉండేటటువంటివి మనకి ఇప్పుడు ప్రస్తుతం నడుస్తూ ఉన్నటువంటి వ్యవస్థకి కూడా దాన్ని అన్వయించగలిగి ఆ అన్వయించినప్పుడు దీనివల్ల ఉండేటటువంటి కష్ట నష్టాలని కూడా గ్రహించగలిగినప్పుడు తప్పకుండా దీని యొక్క ఫలితాలు తెలుస్తాయి. నేను మరి గుండె మీద చేసుకుని ఒక ప్రశ్న అడుగుతాను, ఈరోజు మసీద్ అనేటటువంటిది ప్రతి ఒక్కరికి కూడా పరమ పవిత్రంగా ఆలోచిస్తూ ఉంటారు, ఏ
మరి ఇటువంటి విషయాల్లో మసీదుకి పోయి స్త్రీలకు ప్రవేశం ఉందో అనే మాట చెప్పమని చెప్పండి చూద్దాం. ప్రతి ఒక్కరికి కూడా ఇది ఒక చెంపపెట్టు. ప్రతి హిందువు మేల్కోవాల్సిన అవసరం ఉంది. ప్రతి హిందువు, నేనైతే దయచేసి మీరంతా కూడా మీరు పొరపాటున కూడా ఏదో యుద్ధాలకు బొమ్మని చెప్పు, మీరు ఏదో ఏదో కార్యక్రమాలు చేసి విప్లవాలు తెమ్మని చెప్పటల్లా, కానీ ప్రతి ఒక్కరం కూడా అభ్యర్థిద్దాం. మనం అభ్యర్థించి మనం వేడుకుంటాం, పెద్దవాళ్ళకి చెప్పుకుంటాం, అయ్యా మా పరిస్థితి ఇది, దీంట్లో ఈ పరిస్థితులు ఉన్నాయి కాబట్టి అందరూ కూడా చేయగలపండి అని అడుగుతాం. మనం విప్లవాలకు వెళ్ళి దారితీసి దీన్ని ఏదో పెద్ద ఉద్యమం చేయమని నేను చెప్పను, కానీ ఉద్యమానికి అవసరమైనంతగా శాంతియుతంగా ఎన్నో ఎన్నో విషయాలను మనం పరిష్కారం చేసుకోగలిగాం కాబట్టి ఆ విధమైనటువంటి ఎన్నో పరిష్కారాలు మనం చేసుకోగలం అనే నమ్మకం నాకుంది. మన దేశాన్ని పాలించే నాయకులు ఇటువంటి విషయంలో కాస్తంత శ్రద్ధ పెట్టాలి. ఈ రాష్ట్రాన్ని పాలించేవారు కావచ్చు, పెద్దవాళ్ళందరూ కూడా దీని విషయం మీద కాస్తంత శ్రద్ధ పెట్టి అన్యద ఇంకోరా దీన్ని భావించకుండా వీలునంతవరకు దీని మీద కొంత శ్రద్ధ తీసుకుని అందరికీ మంచి జరిగేలాగా భగవంతుని మనం ఆయన ఉనికిని ప్రశ్నించడం మొదలు పెడితే ఏర్పడేటటువంటి ఏ ఉపేనని కూడా ఎదుర్కోగలిగేటటువంటి స్థితి ఈరోజు ఈ మానవుడికి లేదు. అది ఒక్కటి అర్థం చేసుకోగలిగితే ఈ విపరీతమైనటువంటి పరిస్థితులన్నీ కూడా ఎక్కడ కూడా జరగకుండా ఉంటాయనేటటువంటి నమ్మకంతో మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ స్వస్తి స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మాత్రేన మహీ మహిషా గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.